మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో ప్రధాన రహదారులు అధ్వానంగా మారాయని అధికార పార్టీ నాయకులు ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర టీపీసీసీ కార్యదర్శి ఆవుల రాజారెడ్డి వెల్దుర్తి మండల సేవాదల్ అధ్యక్షులు మహేష్ రెడ్డి ఆరోపించారు. నేడు వెల్దుర్తి శివార్లోని ఆరేగూడెం చౌరస్తా వద్ద అదుపు తప్పి లారీ బోల్తాపడంతో కాంగ్రెస్ నాయకులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. టీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. గతంలో రోడ్ల పరిస్థితి బాగాలేదని అధికార పార్టీకి నిరసన తెలిపినా రోడ్లు బాగు చూడడంలో శ్రద్ధ వహించడం లేదని ఆరోపించారు. ప్రజల ప్రాణాలు టీఆర్ఎస్ నాయకులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర టీపీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి, మండల సేవాదళ అధ్యక్షుడు మహేష్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ వెల్దుర్తి ఆధ్వర్యంలో ఈ రోడ్డు ముక్కలు పడి సరైన నిర్వహణ లేక మొత్తం రోడ్డు ప్రమాదాలు గురవుతున్నారు. ఆ రోజు చెప్పినాం మేము వాళ్లకు మా నిరసన కార్యక్రమంలో ఈ ముక్కలలో కూడా నాటేసి నిరసన కార్యక్రమం చేశాం. దానికి వాళ్ళు స్పందించి ఏంటంటే మేము కేవలం రాజకీయం చేసినామని ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు మా మీద ఎదురుదాడి చేసి అది మేము పత్రికలలో కూడా చూసి ఈరోజు ప్రత్యక్షంగా ఈరోజు ఒక ఆటోను తప్పియడానికి ఈ వ్యాను, ఈ డీసీఎం వ్యాను ఈ గుంతలలో పడిపోయింది. రాత్రిపూట అయితే దుర్లభం. ఇక్కడ ఎంతోమంది గాయాలకు లోనవుతున్నారు, ఎంతోమంది కూడా ప్రాణాలు వదులుతున్నారు. ఈ రోడ్డు సరైన నిర్వహణ లేక మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఈ వీడియోలో కూడా మీకు కనబడుతుంది ఎంత ఇరుకుగా ఉంది, మరి ఎన్ని గుంతలు ఉన్నాయి. ఇది ఈ రోజు సుమారు 20 రోజుల క్రితం ఎందుకు పెట్రోల్ పంప్ నుంచి ఉప్పులింగాపురం వరకు ఇక్కడ రోడ్లు బాగోలేదు, వేరే రోడ్లు మొత్తం పూర్తిగా ధ్వంసమైందని చెప్పేసి దాటేసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. తర్వాత ఈ మండలంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ వారికి ఎటువంటి పని లేదు, పొలాలు లేవు, రోడ్ల మీద నాటేసుకుంటుందని అవహేళన చేసే విధంగా అహంకారపూరితంగా మాట్లాడడం జరిగింది. కొందరు నాయకులు అయితే కాంగ్రెస్ నాయకులకు సబ్జెక్టు తెలియదు, రోడ్డు పక్కన మట్టి పోస్తారన్నారు. అటువంటి సన్నాసులు చెప్పదలుచుకున్న ఒకటే, మీకు రోడ్డు పక్కన బన్స్ అనేది మట్టి అనేది పక్కన ఇంతకు ముందు బ్లేడ్ వేసి తర్వాత మట్టి అనేది ఒప్పిస్తుంది. మీకు సబ్జెక్టు తెలుసుకొని మాట్లాడారా? కానీ దురదృష్టం ఏమంటే వెల్దుర్తి మండలంలో టీఆర్ఎస్ నాయకులకు సబ్జెక్టు తెలియదు. కేవలం అడుగులకు మరొక పడుగులు వస్తడం, ఎమ్మెల్యే గారి తాపక కోసం మీరు పదవుల కోసం పాకులాడమే తప్ప ప్రజల పట్ల మీకు ఎటువంటి చిత్తశుద్ధి లేదు. ఈరోజు ఆరేగూడెం నుంచి వాళ్ళ దగ్గర